ఎందుకు అప్పటి నుంచి చూస్తున్నా? ఇంట్లోకి వెళ్ళి బయటకి, బయటకి వెళ్ళి ఇంటికి తిరుగుతున్నావు, ఏంది కథ? అబ్బా వదిలిపెట్టు, నన్ను పని చేసుకొని. సరే గాని ఇక పల్లపులు తీసుకురా. బయట వేపు చెట్టు ఉంది, తెప్పుకుంటా. సిరి సిరి, తాగడానికి కొన్ని వెళ్ళి. స్టవ్ ఖాళీ లేదు, బిందెలు తాగుకో. అబ్బా పొలం కాడుకోవాలి, శయాన పెట్టి. అబ్బా ఇవాళ ఒక్కరు తీసిపెట్టు, జరంత పని చేసుకొని. ఇదేంది రోజు శాయా తాగేదాకా ఇచ్చిపెట్టేది కాదు, ఇవాళ ఎందుకు ఇట్లా ఎత్తుంది? సరే నేను పొలం కాడికనే పోతా. ఎట్లా అవుతున్నారా రాజు? పొలం కాడికోతున్నా బాపు. పొలం కాడిక? నేను పొద్దున్నే నీళ్ళు పెట్టి వచ్చిన. అవుగాని అక్కత్తున్నదట బిడ్డ. ఏంది అక్కత్తుందా? పొద్దున్నే సిరికి చెప్పిన, నీకు చెప్పలేదారా? గది సంగతి. ఏమైందిరా? పొద్దుట నుంచి సిరి ఒకటే ఆగమాని చెప్తాంది. ఏమైందా అనుకున్నా, అక్కత్తుందా నాయి హడావిడి. హలో హలో, ఏంది? అద్భుతం, నువ్వు కోడికూర అంటే గంజు నాగాల్సిందే. ఏంది కోడికూరనా? కోడికూర ఎవరు తెచ్చిచ్చారు? నువ్వు తెచ్చిచ్చావా బాబు? నేనేదేరా? నేను కూడా తీసుకురాలి. నువ్వు తేలేడు, ఏం తేలే, మరి ఎవరు తెచ్చారు? నేనేమో తెచ్చిన చికెన్ సెంటర్. అమ్మా దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ కూడా తీసుకురావు, అసలుంటిది మా అక్క అవుతుందని చికెన్ సెంటర్కి పోయి చికెన్ తీసుకొచ్చినావా? అదిరా ప్రేమ అంటే, ఆడపడుచు అంటే అర్ధమ్మగడు. నీకంటే మొదలే అక్క తాలిగట్టింది, అందుకే అంత మంచి ప్రేమ ఉంది. పెళ్ళయి ఆడది అవుతుంది, అక్క ఎన్నిసార్లు వచ్చినా దీని హడవడి మాత్రం తగ్గలే. నా కోడలు ప్రేమ స్వచ్ఛమైందిరా, తన మనసులో గుట్టింది, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. నువ్వు అదృష్టవంతునిరా. సరే సిరి, నేను అట్లా రోడ్డు మీదకి వేస్తా. సరే కానీ మీ అక్క అత్తంది, చెప్పునరా. ఎందుకు రాను? ఆడబిడ్డ అత్తుందని ఐదారు కూరలు అడినావుగా, ఖచ్చితంగా అత్త. కొద్దిగా మజ్జ తీసుకురా బిడ్డ. వదిన మజ్జిగ తాగదు మామయ్య, కొబ్బరి నీళ్ళు అవుతాను నాకు తెలుసు కదా, ఇవో తెప్పించి పెట్టిన. నీతో కొంచెం మాట్లాడాలి. ముందు అది తాగి చల్లవాడు, అటేనుగా మాట్లాడుకుంటాను. తమ్ముడు ఎట్లయిందే? తమ్ముడు అలా దోస్తులను కలవడానికి పోయింది బిడ్డ. సరే కాని తమ్మునికి అలా మామ చే కట్న పైసలు ఇచ్చిందా? అడుగుతాంగా సపరేతలేవేందే? ఇయ్యలేదు బిడ్డ. లగ్గమయ్యి ఆడాది అవుతుంది, ఇయ్యాల్సిన గాయన పైసలు ఇవ్వకుండా ఎట్లా? అందుకే నేను 50 లక్షల కట్న నుంచి సంబంధం తీసుకొస్తే కాదని దీన్ని చేసుకున్నాడు. అది కాదు బిడ్డ. ఏది కాదు? ఎవరికి ఎవరికి ముడివాడాలో ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వు అన్నీ ఇట్లానే చేస్తావు, అమ్మంటే ఇట్లా చేసేదా? తప్పదు బిడ్డ, కొన్ని జరిగిపోతే అంతే. మన తమ్ముడు దోస్తు శివగారు లేడు? ఏ శివగారు? గదేనే గంగవ కొడుకు. అందుసరికి చదివే లేదు, దున్నడానికి భూమే లేదు, ఆయనకి 20 లక్షల కట్నం ఇచ్చిరాట, మీరికెళ్ళి కారు కూడా పెట్టిరాట,
అది విని నా మనసు అట్టక గీడికి వచ్చినా నేను గది అడిగటానికి వచ్చిన ఆవిడను ఆడికి మన రాజధానికి ఏమైంది? ఎర్రగున్నాడు, ఎత్తుకెత్తున్నాడు, చదువుకున్నాడు, మనకు 2 ఎకరాల భూమి ఉన్నది, కట్టం కింద లేని పిల్లని చేసుకున్నాడు, అద్దుమర్ర అని తిన్నాడా? ఇనక పాయ సప్పుడు ఏమైందే బాపు? నువ్వు నన్ను ఏడ మాట్లాడేస్తున్నావు బిడ్డ, అయినా ఇప్పుడు గమని ఎందుకు? కొద్దిగా నిమ్మలంగా. ఇగో ఈ లిజుడు ఎట్లుంది, ఆనత్త గుర్తుంది, ఎండత్త నిలవరాదు. అదే అని కట్టమంత బంగ్లా కట్టుకోపోదురా? నువ్వైతే బంగ్లాలే ఉండవు కదా బిడ్డ. నేనుంటే సరిపోయిదానే, నా తమ్ముడు కూడా సుఖంగా ఉండాలన్నకు ఉండదా? ఆడు సుఖంగా లేడని ఎవరు చెప్పిండ్రు? బంగ్లాలు ఉంటేనే సుఖంగా ఉంటారా? ఇవ్వాలి చెప్పుడు అవసరం లేదు, సృష్టి వాళ్ళకి ఎట్లుండాలి? పలానా రాజమౌళి కొడు రాజుగారు 50 లక్షల కట్నం తీసుకున్నాడు అంటే గల్లెగిరేయాలి, అట్లుండాలి. వాడు లగ్గం చేసుకున్నాక గల్లెగిరేసుకొని తిరగవలసిన అవసరం లేదమ్మా, వాని మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు, వాడు సంతోషంగా ఉంటే చాలు కదా. నువ్వు ఎన్నా చెప్పే బాపు, అని పెళ్లి విషయాన్ని మనం తప్పు చేసినాం. నేను ఎంత చెప్పినా నా మాట మీరు ఇంట్లే. ఇంకేదో ఊరుండేది బాపు, కొత్త పిల్లలు ఇత్త విత్తాన్ని ఎంత పడ్డారు. గది జగిత్యాలలో అయితే తమ్మునికి మార్కెట్లు ఇల్లుతామన్నారు, నౌకరు కూడా పెట్టిస్తామన్నారు. ఓ పట్టు అట్టే అని పెళ్లి చేతివి. ఇప్పుడు గవర్నీ ఎందుకు బిడ్డ? కోడలు పెళ్ళి ఉంటే బాధపడుతుంది. ఇంటినని ఓ కోడలు ఉంటే బాధపడుతుంది అంటాను, ఇట్లనైనా ఇచ్చే పైసలు తీసుకొస్తుంది. ఎత్తి బిడ్డ, ఇప్పుడు ఏం వచ్చింది తొందర? తొందర ఎందుకు అని తొందర పడ్డదే మీరు. ఏమో దిక్కు వల్ల సంబంధం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు బిడ్డ? తమ్ముడు వచ్చినాక మాట్లాడుకుందాం. అవును తమ్ముడు వస్తాండి. అక్క ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడత్తేది? ఏమైంది అక్క చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్ వేసుకోలేదా? మనం ఒక మంచి లేక అద్దం బల్ల కొట్టుకుంటే ఏమత్తత్తి? ఏం మాట్లాడుతున్నావే? ఏముందిరా, ఎండలవాడి ఇంటికి వస్తే చల్లటి నీళ్ళు ఆడడానికి ఫ్రిడ్జ్ లేకపోయే, కూలర్ లేకపోయే, ఏసీ లేకపోయే, ఎట్లా కొట్టడం తినే ఇళ్ళాయే. మీ లగ్గమైనా కన్నా మీ బతుకులు మారుతాయంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు మీ బతుకులు ఏమి గిట్లే ఏడ్చాయి. ఇంటికి వచ్చి గంట అయితే ఓ చాయ్ ఇచ్చే దిక్కే లేదు. అయ్యో చాయ్ ఇయ్యలేదా? సిరి అక్క వచ్చి గంట అవుతుందట, కనీసం ఛాయ్ అనియవా. ఒకసారి చూడండి, ఒక దాంట్లో కాఫీ, ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో ఛాయ్ పెట్టి రెడీ ఉంచిన, ఏది అడుగుతా తీద్దామని. కానీ మీ అక్క వచ్చినప్పటి నుంచి నన్ను మా పుట్టింటోళ్ళను నానా మాటలు అంటేనే ఉంది, అవి వింటుంటే నా అడుగు ముందడుగు పడతలేదండి. ఒక్కోసారి అక్క గురించి నీకు తెలుసా? అక్క మాటలు ఏం పట్టించుకో. నేనేం తప్పు చేసినండి? పేదింట్లో పుట్టడం నా తప్ప. ఏ రోజైనా ఆడబిడ్డనైనా మామగారినైనా మిమ్మల్ని అయినా ఒక్క మాట అన్నాను. చచ్చా నువ్వు అలాంటి దాన్ని కాదని నాకు తెలియదు. కానీ మీ అక్క చెప్పినా కదా దాని గురించి పట్టించుకోకని. అది కాదండి, ఈ ఆడది నుంచి చూస్తున్నా, నెలలో ఒక్క వారం వాళ్ళ అత్తగారి ఇంటి కాడ ఉంటే మిగిలిన 3 వారాలు మన ఇంట్లోనే కదా ఉంటుంది. ఎప్పుడన్నా చిన్న చూపు చూసినా పోని ఒక్క మాట నన్ననా? నేనంటే ఎందుకండి అంత కోపం? అదే నేను కాకుండా లక్షలు తీసుకొచ్చిన కోడలు ఈ ఇంటికి వస్తే మీ అక్క 3 వద్దులకు ఒకసారి ఇంటికి వచ్చేదా? ఇన్ని రోజులు ఉండేదా? ఇప్పుడు అవన్నీ వద్దని చెప్పిన కదా. వద్దనేనండి, నేను కూడా సపరేకుంటున్నా, కానీ ఆమెనే గిచ్చి కయ్యం పెట్టుకున్నట్టు చేస్తుంది. మెల్లగాని సరే, మళ్ళీ మార్కింటది. వింటే విననీయండి, ఆమెకు కూడా ఎవరేంటో తెలియాలి కదా. ఇంటి ఆడబిడ్డ కదా అని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చిన, ఒంట్లో బాగా లేకున్నా ఇంట్లో ఏం తేడా రాకుండా చూసుకున్నా. ఇంటికి వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఈ ఇంటి ఆడబిడ్డే కదా అని ఓర్చుకున్నా. నన్ను ఎన్ని మాటలు అన్నా నేను పడతానండి,
కానీ నా పుట్టింటి రోజు అంటే నేను పడను. ఎన్ని మాటలు అన్నా తెలుసా, లేనోళ్ళు లేనోళ్ళు అని, పనికి మన సంబంధం అని అనరాని మాటలు అన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకోకు, వదిలేసి రేపు మాట్లాడుకుందాం. పెళ్ళైన కొత్తలో మీ అక్క కరోనా వస్తే ఒక్కరైనా దగ్గరికి పోయినలా నేను నా ప్రాణాలకు తెగించి ఆమెకు సేవ చేసిన, కనీసం ఆ విశ్వాసం అని ఉన్నదా మీ అక్కకి? సరే ఇప్పుడు నేను కాదంటలేను కదా. ఇన్ని రోజులు ఏమన్నా కూడా సైలెంట్గానే ఉన్నానండి. పెళ్ళై 7 అవుతుంది, ఈ 7లో 10 మన ఇంటి మీదనే ఉన్నది. ఏ రోజైనా పల్లెత్తు మాట అన్నా. ఇగో సిరి, నీ బాధ నాకు అర్థమైంది, నేను పొద్దున మాట్లాడతాను. ముందు నువ్వు 7 పాపం వంట ఏదిగా అన్నం తిందంపా. అన్ని వండి పెట్టినా, మీరే వేసుకొని తినిపోండి. ఏందే బాబు, అల్లుడు ఫోన్ చేసిండు బిడ్డ. నేను ఫోన్ ఎత్తలేదా నీకు ఫోన్ చేసిండా? ఏమైంది బిడ్డ? నేను అక్కడ ఉండలేకపోతున్నా బాపు. ఎందుకు బిడ్డ, ఇల్లు గడవటం లేదా? చచా, డబ్బులకు ఏం లోటు లేదు బాపు. మరి ఇంట్లో ఏసీ ఏమైనా పాడైందా? లేదురా, పాడైతే ఒకటి ఉన్నది. మరి కారు గిట్ట పంపియన్నాడా? కారు ఎందుకు పంపియడ్రా? మరి ఏమైంది అక్క, పొద్దుటి నుంచి నాకు మీ అత్త ఫోన్ చేస్తుంది. మా అత్త ఫోన్ చేసిందా? అవును. ఏమోరా, నాకు అడిగి ఓపు దయతలేదు, ఇక్కడనే ఉండే బుద్ధి అవుతాను. అట్లాంటివేంది అక్క, అక్కడ నీకు లగ్జరీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, ఏసీ కార్లు ఉన్నాయి, పని మనుషులు ఉంటారు. అక్కడ నువ్వు దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అక్కడ నీకేం తక్కువైంది అక్క? అయినా మనసు బాగుండదురా. చూసినావు అక్క, అన్నీ ఉన్నా మీ అత్తగారి ఇంట్లో హ్యాపీగా ఉండలేకపోతున్నావు, ఇక్కడ ఏం లేకున్నా తృప్తిగా ఉంటున్నావు. అవునరా, సౌకర్యాలు ఉన్న దగ్గర సుఖం లేదంటే మనల్ని మంచిగా చూసుకునే మనుషులు లేరని అర్థం. ఏ సౌకర్యం లేకున్నా హాయిగా ఉంటున్నావు అంటే మనమంటే ప్రాణం ఇచ్చే మనుషుల మధ్యలో ఉంటున్నావు అని అర్థం. అయినా ఎందుకక్క ఊకే సిరిని బాధ పెడతావు? అది కాదురా తమ్ముడు, బాబేమో నన్ను ఉన్నింటికి ఇచ్చిండు, నీకేమో లేనింటి పిల్లని తీసుకొచ్చిండు. నీకు కూడా డబ్బులుంటే బాగుండు నాకు అనిపించింది, అంతేరా. డబ్బుంటేనే బాగున్నట్టు కాదక్క. అయినా మీ అత్తగారింట్లో అంత డబ్బుంది, ఏం లాభం? నువ్వు ఒక్కరోజు కూడా ఆనందంగా గడపలేకపోతుంది. ఏ తండ్రి అయినా తన బిడ్డను ఉన్న ఇంటికే ఇవ్వాలనుకుంటాడు, తన ఇంటికి వచ్చే కోడలను మర్యాదస్తుల ఇంటి నుంచి తెచ్చుకోవాలనుకుంటాడు. నాకు సిరి మీద కోపం లేదు బాపు, కట్నమైతే వీడు కూడా బాగుంటాడు కదా అని చెప్పి. ఇప్పుడు నాకేమైంది అక్క, నేను మంచిగానే ఉన్నా. నిజంగా నువ్వు అన్నట్టు కట్నం తెచ్చే కోడలే వచ్చుంటే ఇన్ని రోజులు నేను ఇంటి మీద ఉండనిచ్చేది కాదు. ఇక్కడ నువ్వు ఇన్ని రోజులు హాయిగా ఉన్నావు అంటే దానికి కారణం బాపో నేనో కాదు, సిరి. సిరి ఏవటే నువ్వు హాయిగా ఉన్నావు. సిరి నిజంగానే మన ఇంటికి సిరక్క. దాని మంచితనం ముందు నువ్వు అన్న 50 కాదు కదా, 1,00,000 తెచ్చినా అవుతుంది. నిజంగానే నేను దాన్ని బాగా బాధ పెట్టినరా, సిరి ఎక్కడా? నువ్వు అన్న మాటలకి బాధపడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎన్నన్నా భరించింది కానీ వాళ్ళ పుట్టింటోళ్ళని అనేసరికి భరించలేకపోతుంది. అయ్యో, సిరి ఎక్కడ ఉందిరా? Ready?
నన్ను మన్నించే. నా తమ్ము మీద ప్రేమ కొద్ది అన్ననే తప్ప నీ మీద కోపం మీద కాదు. ఈ మాటలు ఏవి మనసులో పెట్టుకోకు. అన్నది నువ్వే కదా వదినే, అవి ఎప్పుడో మర్చిపోయినా. నీలాంటి కోడలుంటే ఏ ఇల్లైనా నందనవనమే, నాలాంటి ఆడబిడ్డ అయితే అత్తగారింటికే పోదు. వదినే, మీ అత్త నాకు ఫోన్ చేసింది. నేను నీకోసం మటన్ తీసుకొచ్చిన, వంట చేసినాక తినేసిపో. అయ్యి, మటన్ తీసుకొచ్చినావా? ఇలా మటన్ నేనే వండుతా. నువ్వు వండితే మేము తిన్నట్టే. ఇక అంటే మా తమ్ముని వండరావు అనుకున్నావా? ఆడు మంచిగా వండుతాడు, పద అందరం కలిసి వండుకుందాం. ఎంతైనా మీరు మీరు ఒకటే వదిలే. సబ్స్క్రైబ్ చేయండి, గంట అయితే గట్టి గుడ్డరి.